నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్మిన్ ఫోప్ సార్ థర్టీన్ సెవెంటీ ఎయిట్కి అందరికీ స్వాగత మీరు డేట్ ఓఫ్ సరికి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు టైమ్ ఓస్కి ఫోర్ పీఎమ్ అవుతుంది ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి న్యూస్ స్టార్ట్ చేసే నిన్న ఈ ప్లాంట్ ఏంటని చెప్పి అడిగా నేను మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు స్నేక్ ప్లాంట్ అని చెప్పేసి థ్యాంక్స్ టు గూగుల్ లెన్స్ గూగుల్ లెన్స్లో కొట్టుంటారు సో ఈ ప్లాంట్ ఏం చేస్తుందంటే మనకి ఎయిర్ని శుభ్రం చేస్తూ ఉంటుంది మన చుట్టూ ఉన్న ఎయిర్ ఉంటుంది కదా కాలుష్యాన్ని లాగేసిద్ది అనమాట అంత బాగా పనిచేస్తాయి సో మొక్కలు పెంచుకోండి చక్కగా ఆక్సిజన్ పీల్చుకోవచ్చు మనం చుట్టూ మొక్కలు ఉంటే ఫ్రీ అడ్వైస్ తీసుకుని తీసుకొని లేకపోతే లేదన్నమాట కానీ అది మంచిది మొక్కలు పెంచితే ఫ్యూచర్ జనరేషన్కి అది ఉపయోగపడుతుంది పర్యావరణాన్ని కాపాడని వాళ్ళం అయితే మన కంపెనీస్ ఇప్పుడు బాక్స్ అని తీసేసి ఎలా పర్యావరణాన్ని కాపాడుతున్నాయో అట్లా మనం మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడవచ్చు అండ్ నిన్న క్వశ్చన్ అడిగింది ఒకసారిసారికి మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువ చూస్తారా యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువ చూస్తారని చెప్పేసి ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు షార్ట్స్ తక్కువ చూస్తున్నారు యూట్యూబ్ షార్ట్స్ అయితే అది అర్థమైంది అండ్ ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఆటో ఛానల్ పెట్టాలనుకుంటున్నా దానికి ఏమన్నా మీ సైడ్ నుంచి పేరు ఒకటి సజెస్ట్ చేయగలరా మా సైడ్ కొన్ని ఉన్నాయి మా మైండ్లో మీరేమన్నా సజెస్ట్ చేస్తే దానిలో నుంచి ఏదైనా నచ్చిందనుకోండి అది తీసుకొని మీ పేరే డిస్ప్లే చేస్తాం అన్నమాట టెక్ న్యూస్లో ఇంక మనం న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి హానర్ సంబంధించి హానర్ ఇప్పుడు ఇండియాలో నుంచి వెళ్ళిపోతుందని చెప్పేసి బాగా రూమర్స్ వస్తూ ఉన్నాయి దీని అయితే హానర్ అయితే ఖండించింది మేము ఇండియా నుంచి వెళ్ళిపోవట్లేదు రీసెంట్గా ఒక వాచ్ కూడా లాంచ్ చేసాము అని చెప్పేసి హానర్ అయితే వీటిని ఖండించింది ఎందుకు ఇప్పుడు హానర్ వెళ్ళిపోతుందని చెప్పేసి ఊహ ఊహాగానాలు అంటే హానర్ మళ్ళీ తిరిగి వచ్చి ఫోన్స్ అయితే లాంచ్ చేసింది హానర్ ఫిఫ్టీ అండ్ హానర్ మ్యాజిక్ ఫోర్ ప్రో అని చెప్పేసి గ్లోబల్గా లాంచ్ చేస్తారు వీళ్ళు గా అయితే హానర్ ఇండియాలో ఫోన్ లాంచ్ చేసి చాలా కాలం అయిపోయింది ఒకప్పుడు హానర్ చాలా కాంపిటీషన్ కూడా ఇచ్చేది కాకపోతే తర్వాత ఏమైందంటే హువావేని అమెరికా బ్యాన్ చేసింది గూగుల్ యాప్స్ కానీ ఇట్లాంటివి హువావే ఫోన్స్లో కూడా లేకుండా చేశారు హువావే కానీ హానర్ ఫోన్స్ కానీ ఇది ఈ ఫోన్స్లో అయితే గూగుల్ యాప్స్ లేకుండా చైనాలో సర్వే అవ్వగలవు కానీ మిగతా కంట్రీస్లో అయితే గూగుల్ యాప్స్ లేకుండా సర్వే అవ్వడం చాలా కష్టం తర్వాత హానర్ని అమ్మేసింది హువావే షెన్జన్ గవర్నమెంట్కి హానర్ హువావే నుంచి బయటకు వచ్చిన తర్వాత గూగుల్ మళ్ళీ హానర్తో కొలాబరేట్ అయ్యి గూగుల్ యాప్స్ ని తీసుకొని వచ్చింది ఈ గూగుల్ యాప్స్ తోటి హానర్ రెండు ఫోన్స్ లాంచ్ చేసింది గ్లోబల్ గా అవి ఇండియాకి తీసుకురాలేదు కదా అందుకని చెప్పేసి ఈ ఊహాగానాలు మొదలైనవి అనమాట హానర్ ఇండియా నుంచి గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఉన్నా గానీ ఇప్పుడు కాంపిటీషన్ తట్టుకోవాలంటే కొద్ది కష్టమే ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చేసింది చాలా కాంపిటీషన్ అయితే ఉంది మొబైల్ మార్కెట్ లో హానర్ మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి సర్వే అవ్వగలదా ఇప్పుడు ఎవరు ఉన్నారు హానర్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళు మీరు ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి కింద కాంపిటీషన్ లో చూద్దాం ఎంతమంది యూజ్ యూస్ చేస్తున్నారు ఇప్పటికి హానర్ ఫోన్స్ మనకి ఫైవ్ జీ ఆప్షన్ సంబంధించి ఫైవ్ జీ ఆప్షన్ ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఈరోజు మార్నింగ్ పది గంటల నుంచి ఫైవ్ జీ ఆప్షన్ అయితే జరుగుతుంది ఫైవ్ జీ ఆప్షన్లో రిలయన్స్ జియో పార్టిసిపేట్ చేస్తుంది ఎయిర్టెల్ పార్టిసిపేట్ చేస్తుంది వొడాఫోన్ ఐడియా అదాని యూనిట్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళైతే కొద్దిగా బేస్ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది జియో వచ్చేసరికి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేస్తుంది పద్నాలుగు వేల కోట్లు వొడాఫోన్ ఐడియా రెండు వేల రెండు వందల కోట్లు ఎయిర్టెల్ వస్తాకి ఐదు వేల ఐదు వందల కోట్లు డి డిపాజిట్ చేస్తుంది అదాని యూనిట్ వస్తే వంద కోట్లు డిపాజిట్ చేస్తుంది ఈరోజు మొత్తం సెవెంటీ టూ కిక్యాట్స్ రేడియో వేవ్స్ వరకు ఆక్షన్ అయితే జరుగుతుంది సో మొత్తం బ్యాండ్స్ అని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఈ బ్యాండ్స్ అయితే వేలంకి తీసుకొని రాబోతున్నారు ఇండియాలో అయితే మొ మొదటి విడుతగా ఫైవ్ జీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సిటీస్లో అయితే తీసుకొని రాబోతున్నారు ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనం ఇండియాలో ఫైవ్ జీ చూడొచ్చు మేజర్ సిటీస్లో అయితే వస్తాయి ఎగ్జాక్ట్ సిటీ నేమ్స్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు సిటీలో అయితే వస్తుంది మళ్ళీ మిగతా ప్రాంతాలకు రావాలంటే మాత్రం చాలా టైం పట్టింది బిఎస్ఎన్ఎల్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది ప్రెజెంట్ బిఎస్ఎన్ఎల్ ఇంకా ఫోర్ జీ మీద ఉంది ఫోర్ జీ ఇంకా మొత్తం అన్ని ప్రాంతాలకు తీసుకురాలేదు చూద్దాం ఎప్పుడొస్తుందో ఫైవ్ జీ ఫస్ట్ ఫైవ్ జీ వస్తే ఫైవ్ జీకి ఫోర్ జీకి స్పీడ్ డిఫరెన్స్ అయితే చెక్ చేయాలి నెక్స్ట్ మనం గూగుల్ ప్లేస్టోర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఏమైనా యాప్స్ కావాలంటే ఆండ్రాయిడ్ ప్రియులు గూగుల్ ప్లే స్టోర్లకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు గూగుల్ ప్లే స్టోర్ పది సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది సో దీన్ని పురస్కరించుకొని టెన్త్ యానివర్సరీ సందర్భంగా కొత్త లోగోని రిలీజ్ చేసింది లోగో చాలా గా కనిపిస్తుంది మరి పర్మినెంట్గా లోగో ఉంచుతారా లేకపోతే కొన్ని రోజులు ఉంచుతారా ప్రెజెంట్ ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు లోగో అయితే మాత్రం కొద్దిగా కలర్ఫుల్ చేశారు దాదాపు నూట తొంభై దేశాల్లో రెండు వందల యాభై కోట్ల మంది గూగుల్ ని రోజు యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ మనకి రోజు కార్గిల్ విజయ్ డివాస్ అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ ఫోర్సెస్ లోని కార్గిల్ డిస్టిక్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళని అడ్డుకొని కార్గిల్ వాళ్ళు విజయం సాధించింది సో దీన్ని పురస్కరించుకొని జూలై ఇరవై ఆరు అంటే ఈరోజు ఇండియన్ ఆర్మీ విజయానికి అమరులైన జవాన్ల త్యాగాలు గుర్తుగా కార్గిల్ విజయ్ దివాస్ అయితే జరుపుకుంటూ ఉంటారు ఆపరేషన్ విజయ్ అని ఉంటుంది ఇది మనం కూడా ఈరోజు దీన్ని గుర్తు చేసుకోవాలి అందుకే ఏదైతే అని చెప్తుంది ఈరోజు స్పెషల్ డే జూలై ఇరవై ఆరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాస్కో నుంచి మాస్కోలో ఒక రోబో ఒక చిన్న పిల్లాడి అయితే తిరగొట్టింది ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ రోబో వచ్చేసరికి యాక్చువల్గా మనకి చె చెస్ ఆడుతుంటాం కదా ఒక సైడ్ రోబో మనకి ఆడుతుంటుంది మనకి మనతో పాటు ఒక సైడ్ మనుషులు ఆడుతుంటారు సో ఈ ఈ రోబో నార్మల్ రోబో ఆమ్లాగా ఉంటుంది రోబో అంటే ఒక చెయ్యి లాగా అయితే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇది ఒక చెస్ ఛాంపియన్షిప్ జరుగుతుంది చెస్ ఓపెన్ మ్యాచ్ ఇది ఒక రోబో ఏడు సంవత్సరాల అబ్బాయి అవి ఇటు ఇటు మూవ్ ఆ రోబో కోపం వచ్చిందేమో అబ్బాయి చేతినట్టు ఇట్లా పట్టేసుకుంది సో ఇది ఇంటర్నెట్లో ఇప్పుడు వైరల్ అయిపోయింది రోబోస్ ఎంతవరకు సేఫ్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ చర్చ అనమాట సో రోబోస్ అయితే మనకి వాటి ప్రోగ్రామ్ ఇచ్చేదాన్ని బట్టి అవి చాలా బాగా వర్క్ చేస్తాయి సో అధికంగా ఏమైనా అయితే మాత్రం ఇట్లాంటివి అయితే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా రోబోట్స్ ఉపయోగమే కాబట్టి ఒక స్టేజ్ వరకు మరీ మనిషిని రీప్లేస్ చేయడం అంటే చూడాలి ఫ్యూచర్ ఏమవుతుందో ఫ్యూచర్ ఖచ్చితంగా రోబోట్సే ఉంటాం మనుషుల కంటే ఎక్కువ రోబోస్ ఏ కనిపిస్తుంటాయి మనకి అండ్ నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే నిన్న కామెంట్ నిన్న టెక్ నిన్న టెక్ లో సాగర్ కామెంట్ చేశారు అన్న వాట్సాప్ బ్యాంకింగ్ బాగానే ఉంది కానీ సైబర్ దొంగలు ఇలాగే చాట్ చేసి మోసం చేసే ఛాన్స్ ఉంది కదా మీరేమంటారు వాట్సాప్ బ్యాంకింగ్ అనేది నిన్న ఎస్బీఐ వాళ్ళు లాంచ్ చేశారు ఒక నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళు ఇక్కడ మీకు నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంటే చూడొచ్చు ఈ నెంబర్ నుంచే వాళ్ళు మీకు మెసేజ్ చేసేది మినిమమ్ మనం అమాయకులు ఉంటారు కదా అమాయకులకు తెలియదు ఎవరు పడితే వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళు నమ్మేసి వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏ నెంబర్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది ఎవరు మనకు మెసేజ్ చేస్తున్నారో అవి ముందు ఆలోచిస్తారు ఆలోచించిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు నాకు తెలిసే పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఏదైతే నెంబర్ మీకు కనిపిస్తుందో ఈ నెంబర్ సేవ్ చేసుకోవాలి ఈ నెంబర్ నుంచి మీకు మెసేజ్ అయితే వచ్చేది బాట్ నెంబర్ అది కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు కాకపోతే వెరిఫై చేసుకోండి ఎప్పుడైనా కానీ క్రాస్ చెక్ చేసుకుని ఏదైనా పనిచేసేటప్పుడు ఎవరిని గుడ్డిగా అయితే నమ్మాలి నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ రోజు చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది రియల్మీ ఫ్లాట్ మానిటర్ ఒకటి లాంచ్ చేసింది ట్వంటీ త్రీ ఇంచు ఫుల్ హెచ్డి మానిటర్ పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి సేల్ కైతే వస్తుంది రియల్మీ బీర్డ్స్ వైర్లెస్ టూ ఎస్ ఇవి నార్మల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండవు జస్ట్ ఇన్విరామంట నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తాయి లెవెన్ పాయింట్ టూ ఎంఎం డ్రైవర్ తో వస్తున్నాయి పన్నెండు వందల తొంభై రూపాయలు ప్రైస్ పెట్టారు ఇది జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి సేల్ కు వస్తుంది రియల్మీ బర్స్ ఎయిట్ త్రీ నియో ఇవి కూడా ఇన్విరామెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు థర్టీ అవర్స్ మీకు ప్లేబ్యాక్ టైమ్ ఉంటుంది అని చెప్తున్నారు ఇది పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైస్ పెట్టారు జూలై ఇరవై ఏడో తారీఖు నుంచి సేల్ వస్తున్నాయి అండ్ రియల్మీ వాచ్ త్రీని లాంచ్ చేస్తుంది బ్లూటూత్ కాలింగ్తో తో వస్తుంది వన్ పాయింట్ ఎయిట్ ఇంచీ డి స్క్రీన్తో వస్తుంది ఆగస్ట్ రెండో తారీఖు నుంచి దీని సేల్కి తీసుకొని వస్తున్నారు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని ప్రైస్ పెట్టారు అండ్ రియల్మీ ప్యాడ్ యాక్సన్ లాంచ్ చేశారు ఫోర్ జీబీ రామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వైఫై మోడల్ వస్తారీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ పెట్టారు యాక్చువల్ ప్రైస్ ఇది కాకపోతే సేల్ లో మీకు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొని వస్తున్నారు ఫస్ట్ సేల్ లో దీనిలో ఫైవ్ జీ మోడల్ కూడా ఉంటుంది డ్రాగన్ సిక్స్ నైన్టీ ఫైవ్ ప్రాసెసర్ యాక్చువల్గా మొత్తం ఫైవ్ జీ అయినా వైఫై మోడల్ అయినా మీకు స్నాప్ డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ తో వస్తున్నాయి బ్యాటరీ దీట్లో ఎయిట్ థౌసండ్ త్రీ ఫార్టీ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది అండ్ డిస్ప్లే వస్తారు టూ కే కేస్ప్లే వస్తుంది ఎల్సి స్క్రీన్తో వస్తుంది అండ్ ఈ ఈ ట్యాబ్ ఫైవ్ జీ మోడల్ మీకు కావాలంటే మాత్రం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు సేల్ లో ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకి వస్తుంది టాప్ మోడల్ సిక్స్ జీరా వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది ఫైవ్ జీ మోడల్ ఇది అంటే సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు ఫైవ్ జీ మోడల్ అండ్ నథింగ్ బట్ మీరు సిమ్ కార్డ్ పెట్టుకుని ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు వైఫై మోడల్ లో మీకు సిమ్ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉండదు సో ఫైవ్ జీ మోడల్ మీకు టాప్ మోడల్ సిక్స్ జీబీనా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు పెట్టారు అంటే ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొమ్మి తొమ్మిది రూపాయలకి ఫస్ట్ సెల్ తీసుకొని వస్తూ ఉన్నారు కాలింగ్ ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం ప్రజెంట్ అయితే ఒక్కటే ఉంది మీకు కొద్ది మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇరవై నాలుగు వేల రూపాయలకి లేదు వైఫై మోడల్ కావాలనుకుంటే పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది వస్తుంది అండ్ ఒప్పో ట్యాబ్ కూడా ఉంది పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అది స్నాప్డ్రాగన్ సిక్స్ ఎయిటీ ప్రాసెసర్తో వస్తుంది సో ప్రజెంట్ నేను ఒప్పో ట్యాబ్ యూస్ చేస్తున్నా రేపు అయితే దాని వీడియో వస్తుంది ఈ రియల్మీ ట్యాబ్ కూడా వచ్చింది రియల్మీ ప్యాడ్ అది నాకు తెలిసి ఒక నీ ఈ వీకెండ్ లోపు అయితే వీడియో అయితే మీకు వస్తుంది అన్నీ వస్తున్నాయి వాడడానికి టైం ఉండాలి కదా మనకి ఈ వీకెండ్ లోపు మీకు రియల్మీ ట్యాబ్ వీడియో అయితే మంచి వాళ్ళు వస్తుంది దీని దీంతో పాటు పెన్సిల్ ఒకటి లాంచ్ చేశారు రియల్మీ పెన్సిల్ ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలది అండ్ రియల్మీ కీబోర్డ్ కూడా లాంచ్ చేస్తారు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి కూడా నా దగ్గర ఉన్నాయి మొత్తం ఈ వీకెండ్ లోపు దీనికి సంబంధించి వీడియో చేస్తారు రియల్మీ ప్యాడ్ కి సంబంధించి రేపు ఒప్పో ట్యాబ్ అయితే వీడియో అయితే వస్తుంది నచ్చి నథింగ్ ఫోన్ వన్ నథింగ్ ఫోన్ వన్ ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి చాలామంది డెలివరీస్ అయితే అవ్వట్లేదు నేను కూడా చేశాను నాకు డెలివరీ అయితే అవ్వలేదు నేను అవుట్ ఫర్ అని వచ్చింది మళ్ళీ ఈవినింగ్ డెలివరీ ఏం చేయలేదు మళ్ళీ త్రీ డేస్ తర్వాత డెలివరీ చేస్తాం అంటున్నారు చాలా మందికి ప్రాబ్లం అయితే ఉంది డెలివరీస్ అయితే చేయట్లేదు వీళ్ళందరికీ ఆగస్ట్ మూడో తారీఖు లోపు ఫోన్ వస్తుందని చెప్పేసి మాత్రం వీళ్ళు చెప్తున్నారు ఎవరైతే ప్రీ ఆర్డర్ చేశారో వీళ్ళందరికీ ఆగస్ట్ లోపు డెలివరీ చేస్తాం అని చెప్తున్నారు చూద్దాం వచ్చిన తర్వాత నేనైతే ఆర్డర్ పెట్టా కానీ ఇంతవరకు నాకు ఫోన్ ఏ రాలేదు వచ్చిన తర్వాత చూద్దాం చాలా ప్రాబ్లమ్స్ అయితే యూజర్స్ అయితే ఫేస్ చేస్తున్నారు దీనికి సంబంధించి కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు అన్ని ఫోన్స్ ఆ ప్రాబ్లం ఉందా లేకపోతే కొన్ని యూనిట్స్ ఉందా తెలియదు కానీ చాలా వరకు క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని పిక్సల్ బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు ట్విట్టర్లో అయితే చూద్దాం వచ్చిన తర్వాత మన యూనిట్ ఎలా ఉందో అప్పుడు మీతో మాట్లాడతాను ఇది ఇప్పుడు వరకు ఉంది టెక్నోక్ సైత ఎపిసోడ్ మీరు నచ్చినాక నెప్షన్స్ లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై వైనా